సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. అందరికీ నమస్కారం. ఇప్పటికి 1979లో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. 40 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడే ఇందాక ఏదో లెక్కలేస్తంటే శ్రీకాంత్ ఆమె చేశాడు 25 ఇయర్స్ బ్యాక్ అన్నారు. ఈ లోపల డైరెక్టర్ వచ్చి 70 ఏళ్ల కింద సుశీల్ గారు పాడిన పాట మళ్ళీ దీంట్లో రికార్డ్ చేశామండి. సుశీల్ గారు ఆల్మోస్ట్ 15 ఏళ్ళ నుంచి పాడతలేదు అనుకుంటా. ఇప్పుడు ఆవిడతో మళ్ళీ పాట పాడించాం. సో ఇటువంటి పాత జ్ఞాపకాలన్నీ వస్తూ ఉంటే నాకు ఏదో వేరు వేరే జ్ఞాపకాలు వచ్చినాయి. నేను నా ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అయింది, చరిచిత్ర స్టార్ట్ అయింది చిరంజీవితో ఫస్ట్ ఫిలిము కోతలరాయుడు. తర్వాత మొగుడు కావాలి అంటే చిరంజీవికి కూడా ఫస్ట్ ఫిలిం. మా కెరియర్స్ ఇద్దరు కెరియర్స్ ఒకేసారి స్టార్ట్ అయినాయి. చిరంజీవి నేను, ఆయన హీరోగా అంటే అప్పటికి చిన్న వేరే సినిమాలు చేసినాడు. తర్వాత సుమన్ మా చరిచిత్రలను చేశాడు, భానుచంద్ర మా చరిచిత్రలోనే వచ్చాడు, మా శ్రీకాంత్ ఇక్కడ మా దగ్గర నుంచి వచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ మా దగ్గర నుంచి వచ్చాడు, మిక్కిజే మేయర్ మా దగ్గర నుంచి వచ్చాడు, మాలశ్రీ మా దగ్గర నుంచి వచ్చింది. చరిత్ర చెప్పుకుంటూ పోతే అట్లా చాలామంది వస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ 40 ఏళ్ళ నా మా ప్రస్థానంలో ఎంతోమంది కొత్త వాళ్ళతో వచ్చాను, కొంతమంది పెద్ద పెద్ద అంతఃపురం లాంటి మంచి పెద్ద సినిమా కూడా చేశాం. నేను సక్సెస్ఫుల్ సినిమాలు 15 సంవత్సరాలు అలజడులు చాలా చేశాను. కానీ 40 ఏళ్లలో నాకు తగలని షాక్ ఈ ఆమె. ఆమె సినిమా మేమేదో కొన్నాం అంటే కమర్షియల్గా ఉంది, బొమ్మ చూసాం పోస్టర్, ఆ పోస్టర్ చూడగానే ఏదో కమర్షియల్గా పనికి వస్తుంది, కొంటారు సినిమా చూస్తారు జనం అని చూసాం. వెళ్ళి సినిమా చూసినాక నాకు ఒకటే అర్థం కాల, ఈ పిల్లాడు రత్నకుమార్ అసలు ఈ కథ ఎలా రాశాడు, ఎందుకు రాశాడు, అతనికి బుద్ధి ఉండి రాశాడో బుద్ధి లేక రాశాడో తెలియదు. అతనికి బుద్ధి లేదు పోండి, ఈ పిల్లకి ఎందుకు బుద్ధి లేదు? ఈ పిల్లకి బుద్ధి ఉండాలి కదా. ఈ పిల్ల బట్టలు లేకుండా సినిమా అని అతను కథ రాస్తే ఈవిడ చేస్తానంటుందా? వీళ్ళిద్దరూ అనుకుంటే ఆ ప్రొడ్యూసర్ చేస్తానండి, ఆయన ఎంతకంటే పిచ్చోడు. సరే వాళ్ళు ఎంతకంటే పిచ్చోడు నేను అనుకోండి, నేను కొనుక్కున్నాను, అది వేరే సంగతి. సో నన్ను నమ్మి మా మిగతా ప్రొడ్యూసర్లంతా సార్ చెప్పాడు కదా మేము ఉన్నామని చెప్పి అందరూ వచ్చేసారు. అట్లా రిత్విక్ క్రియేషన్స్ ఈ సినిమా బాగుంది. సరే మమ్మల్ని నమ్మి డిస్ట్రిబ్యూటర్ ఆయన కొనుక్కున్నాడు. సో ఇవన్నీ చెప్పొచ్చేది ఏంటంటే సినిమాని ప్రేమించడం కావాలి. సినిమాని ప్రేమించినట్టు ఇప్పుడు మామూలుగా మనం చెప్పగానే ఏ నేకెడ్గా సినిమానా, ఎట చేస్తారు సినిమా, ఇంపాసిబుల్ అంటారు. అసలు ఆలోచించడానికి కూడా ముందు భయపడతారు. సో ఒక డైరెక్టర్ క్రియేటర్, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నథింగ్ బట్ డ్రీమ్. వీఆర్ డ్రీమ్ మర్చెంట్స్. వీ డ్రీమ్ సంథింగ్, వాట్ ఎవర్ వీ డ్రీమ్ మనం తీస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. సో హీ డ్రీమ్డ్ ఇట్. ఒక క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, ఆ పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితిలో ఆమె నేకెడ్గా ఉంది, ఆ నేకెడ్గా ఉంది అని అతను రాస్తే ఈ అమ్మాయి చేస్తానంటానికి గట్స్ కావాలి. సినిమాలో ఒక నిడివి బట్టలు లేకుండా ఉండాలి అంటే షూటింగ్ 100 మంది ఉంటారు, 100 మంది ఉన్నారా 5 గురు ఉన్నారా ఆ రోజు చేసినప్పుడు అని పక్కన పెడితే అసలు చేస్తానికి ధైర్యం కావాలి. అంత ధైర్యం ఉన్న అమ్మాయిలు అసలు ఉన్నారా? మనం అడగగానే ఏమండి బట్టలు లేని సినిమాలు చేయాలా అనే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ముందు ఆ కథ చెప్పి కథను నమ్మి చేసిన అమ్మాయిని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. తర్వాత సినిమా చూశాను, నభూతున్న భవిష్యత్ ఐ మీన్ ఈ ఈ ఈ జనరేషన్లో ఇంత పెర్ఫామ్ చేసిన ఆర్టిస్ట్ నేనైతే చూడలేదు. ఐ సీన్ సో మెనీ ఫిలిమ్స్, రోజు సినిమా చూస్తూనే ఉంటాను, బట్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవర్ సీన్ బై మీ అట్లీస్ట్. సో ద ఫ్యాంటాస్టిక్ పెర్ఫామ్ చేసిన అమలాపాలు ఈ సినిమా చేసింది. అండ్ నిజంగా నేను ఈ సినిమా చేసినందుకు గర్వపడే పరిస్థితి ఉంది తప్ప నేను దాని గురించి బాధపడాల్సింది. ఇటువంటి సినిమా ఎందుకంటే నాకు ఒక ఇమేజ్ ఉంది, నేను ఏదో ఆడవాళ్ళకి సంబంధించిన సినిమాలు తీస్తాను, లేకపోతే సోషల్ మెసేజ్ సినిమాలు తీస్తాను, నేను చేసే సినిమాలు అన్నీ అట్లాగంటే ఆడిని ఆడపోయినా పిచ్చి సినిమాలు తీస్తాడు భరద్వాజ్ అనుకునే మైకు. ఈ సినిమా ఇది పిచ్చో మంచో నాకు తెలియదు, నా జీవితంలోని మర్చిపోలేని సినిమా మాత్రం అవుతుంది నాకు. ఇట్ విల్ బీ ఎ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ లవ్ దిస్ ఫిలిం, ఐ వాంట్ దిస్ ఫిలిం టు బి ఎ సక్సెస్ఫుల్ ఫిలిం. అండ్ ఐ లైక్ డైరెక్టర్స్ లైక్ రత్నకుమార్, ఐ లైక్ ఆర్టిస్ట్ లైక్ అమలాపాల్ హూ ఆర్ డెడికేటెడ్, ట్రూలీ డెడికేటెడ్ టు దిస్ ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ. ఇటువంటి వాళ్ళు కావాలి, ఈ ప్యాషన్తో పనిచేసే వాళ్ళు కావాలి. ప్యాషన్తో పనిచేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది. నిన్నే మా నందు చేసింది ఓ బేబీ, అది చూస్తే ముచ్చటేసింది. దీన్ని రోజు కొడతా ఉండేవాడిని నేను, నువ్వు ఎప్పుడు డైరెక్టర్ అవుతావని.
మొన్న ఫోన్ చేసినాకు సార్ కొట్టండి సార్ అని ఎట్ట కొడతాం ఫోన్లో అంటే సౌండ్ ఇవ్వండి చాలుంది సౌండ్ కొట్టి ఇట్లా బాగా తీసావమ్మా అన్నాను. అంటే ప్యాషన్. ఆ సినిమా చూస్తే అంటే లక్ష్మి గారు ఒక పక్కన, పక్కన సమంత, పక్కన రాజేంద్ర ప్రసాద్ అసలు ఏం పెర్ఫార్మెన్స్లు చేశారు. వాళ్లతో అలా చేయించిన నందిని అంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఈ పిల్లలంతా ఎంత బాగా తీస్తున్నారు. ఇంత అద్భుతంగా తీస్తున్న సినిమాలు ఉన్నప్పుడు, ఇంత అద్భుతంగా చేసే ఆర్టిస్టులు ఉన్నప్పుడు మనకి మంచి సినిమాలు ఎందుకు రావు? వస్తాయి. అలాంటి మంచి సినిమానే మా ఆమె. మీరందరూ చూసి ఆనందిస్తారు, అభినందిస్తారు అని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.